బడి కట్టాలన్నా గుడి కట్టాలన్నా వందల కోట్ల రూపాయలు పెట్టి సచివాలయం కట్టాలన్నా వేల కోట్ల రూపాయలు పెట్టి పార్లమెంట్ కట్టాలన్నా సిమెంట్ ఇసుక ఉంటే సరిపోదు కార్మిక శక్తి కావాలి చెమట చుక్కలు పడితేనే ఇవాళ వెచ్చగా ఉంటారని చెప్పేసి వెచ్చగా ఉన్న వాళ్ళు ఇలా మా కార్మికుల కష్టాన్ని పేదవాళ్ళ అంటే 60 ఏళ్ళు చచ్చిపోతున్నా కూడా వాళ్ళ బిడ్డలు అనాథలుగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం ఇన్సూరెన్స్ డబ్బులు కానీ పెన్షన్ డబ్బుల కోసం కొట్లాడుతున్నటువంటి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈరోజు మహాసభ జిల్లాలో పెట్టుకునే ఉద్దేశం ఏమిటంటే ఒక భవన నిర్మాణ కార్మికునికి కావాల్సిన వసతులు ఇప్పటికి 8 సంవత్సరాలు దాటిపోతుంది ప్రభుత్వం మనం ఎన్నోసార్లు కార్మిక శాఖ మంత్రి గారికి ఎన్నో రకాలంగా మనకున్న ఇబ్బందులు పోయి వినతి పత్రం ఇచ్చినాం తన మరి ఎక్కడికి తీసుకెళ్ళినో తెలియదు కానీ మరి ఈ రోజు మరి ఈ ధర్నతుండి ఇవాల్ల రేపు 2 రోజులు చేసే ధర్నలో మా ఒక్క హక్కులే కోసమే ఈ ఒక్క ధర్న ఈ ఉద్దేశం ఏమిటి అనేది అంటే కేవలం మా హక్కులే మాకు ఏ రాజకీయం కాదు ఏబి విషయాలు కాదు మాకు ముఖ్యమైన వంశాలు మా ఒక్క కార్మికులకు కావాల్సిన పింఛన్లు కావాల్సిన హాస్పిటల్ వసతులు ఈ ఒక్క కార్మికునికి కావాల్సిన పింఛన్లు ఆపదలో ఉన్న కార్మికుడు అడ్డం పడిన చనిపోతే కూడా ఒక 50% పెంచమని అదొక కార్మికునికి డిమాండ్ మరి ఈ ఒక్క డిమాండ్లలో మరి లాస్ట్ ఈఎస్ హాస్పిటల్ కేజీ 2 పీజీ వరకు కూడా ఇటువంటి ఒక మాకు కార్మికులకున్న సంకేమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ ఇబ్బందులు గతంలో కూడా కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఎంత గల్లగా కర్తవాడి ఎక్కడెక్కడో గల్లతాయి ఎక్కడో చనిపోయినారు మరి వాళ్ళని గుర్తింప కూడా గుర్తింపలేకపోయింది ప్రభుత్వం మరి అటువంటిది కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రతి ఒక్క ప్రభుత్వాలు ఉన్నాయి మరి ఏనాడు కూడా ఒకనాడు మా ఒక్క ప్రభుత్వం కార్మికులు ఉన్నారని ఏ చట్టసభలో కానీ ఏ ఒక్క రాజ్యంలో కూడా చేయలేదు మరి అందుగురించి మాకొక 1996 జీవో ఇచ్చింది ఆ జీవోల ఈ యొక్క కార్మికులకున్న హక్కులు ఖచ్చితంగా నెరవేర్వాలని చెప్పి ఈ యొక్క సభను తయారు చేస్తున్నాం మరి ఈ 2 రోజుల సభలో 3 రోజునాడు కూడా ఇక్కడ గౌరవ మంత్రి గారిని కూడా మరి ఆర్థిక మంత్రి హెల్త్ డిపార్ట్మెంట్ మంత్రి కాబట్టి మరి ఆయనను ఇక్కడ కూడా మేము పిలిచి ఈ సభను ఉద్దేశించి మా యొక్క డిమాండ్లను కూడా నెరవేర్చాలని చెప్పి ఆయనను కోరుకున్నాం మరి కోరటానికి కూడా మేము సిద్ధం చేసి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి మా యొక్క కార్మికులను కూడా మేము అందరినీ సోదరులను సోదరులను మా యొక్క మేస్త్రులను తోటికే ఆర్మికులందరూ కలిసి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని అందరూ జయప్రాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ ఒక్క విషయం ఏంటంటే మనకు హక్కులను సాధించుకోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ప్రతి ప్రభుత్వం అయినా ఏ ఒక్క నాయకుడైనా దానికి ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటేనే మనం అది సాధించుకోగలుగుతాం కానీ ఇవాళ నాకేంది అనే ఒక భావన కార్మికునికి వస్తే ఎంత నష్టపోతామో అనేది ఈ యొక్క సభను గురించి దుద్దేశించి కూడా బయట చూస్తే బయట కూడా కనబడుతుంది అందుకోసమే ఎట్టి వర్షలో ఎవరు జనగవద్దు ఎక్కడికి పోయేది లేదు దయచేసి కార్మికులు 3 రోజులుగా ఖచ్చితంగా పని బంద్ చేసి ఈ యొక్క దీక్షను జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి తరఫున కూడా జై భవన నిర్మాణ కార్మిక సాధిద్దాం.